नमस्कार वेलन उसके स्वागत मुझे गमन क्या घनंगा वास्वी क्लब्स इंटरनेशनल दीक्षा इरवे आरव रोज को चेरी रीले निराहार दीक्षा साईराम इंग्लिश मीडियम स्कूल आध्वर्यम विरुकोंडा अर्बन स्कूल कबड्डी पोटीलकु संबंधी गोड़ पत्रिकलनु स्थानिक शासन सभ्यु बोल्ला ब्रह्मनायडु आविष्करिंचड जरिगिंदनि साईराम इंग्लिश मीडियम स्कूल डायरेक्टर मुप्पाल चंद्र तेलिपारु। ई कबड्डी पोटीलु सिद्धार्थ नगर लोनि पाठशाल आवरणनंदु ఈ నెల 9వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు రెండు రోజుల పాటు నిర్వహించబడునని తెలిపారు। ఈ కబడ్డీ పోటీల విజేతలకు మొదటి బహుమతి 10116 రూపాయలు, రెండో బహుమతి 7116 రూపాయలు, మూడవ బహుమతి 5116 రూపాయలు నిర్ణయించినట్లు తెలిపారు। ఈ కబడ్డీ పోటీల విజేతలకు బహుమతి ప్రదానోత్సవం 11వ తారీఖు నాడు మధ్యాహ్నం 1 గంటకు జాష్వా కళా ప్రాంగణమునందు పల్లెడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్, ఐఏఎస్ స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు చేతుల మీదుగా ఇవ్వబడుతుందని తెలిపారు। టీడీపీ హయాంలో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలకు కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు లక్షలాది మందిని ఆదుకుంటే సైకో సీఎం జగన్ రెడ్డి కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకుండా మోసం చేసిన నమ్మక ద్రోహి జగన్ రెడ్డి అని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు। టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ బాబుతో మేము సైతం ఈ రోజు బొల్లపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జరపాల గోవింద్ నాయక ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు 26వ రోజుకు చేరుకోగా దీక్షలు ప్రారంభించిన జీవి ఆంజనేయులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినాయకుడు చెప్పాడు ఈ అవినీతి ప్రభుత్వాన్ని తొలగించుతాం राष्ट्रम कावाली राष्ट्र भविष्य कावाली राष्ट्र पेदरिक निर्मूलिंचाले अंदुके चंद्रबाबु गारितो चेयगलुपुतुन्ना राष्ट्र भविष्य कोसम पेदरिक न्यायं चेयडं कोसमनि स्पष्टंगा चेप्पाडु पवन कल्याण। अलागे रेपु तेलुगुदेशं पार्टी तो कलिसि अलयन्स तो पोटी चेस्तामु ई वैसीपी प्रभुत्वान्नि चित्तु चित्तुगा ओडिस्तामनि పవన్ కళ్యాణ్ ప్రకటించినందుకు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను। అలాగే ఈ మధ్య బొల్లా బొమ్మరాయుడు వాళ్ళ కార్యకర్తల మీటింగ్ లో మాట్లాడుతూ తెలుసిన వాళ్ళ తలలు తీస్తామని మాట్లాడాడు। నువ్వు తలలు కాదు కదా మా ఇంట్లో కోడి మెడ కూడా పీకలేవని చెప్పేసి తెలుస్తా ఉన్నా। నీలాంటి అవినీతి పరులు నీలాంటి అవినీతి పరులు నీలాంటి స్వార్థ పరులు తెలుసా పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఏమీ చేయలేరు ఏమీ పీకలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। కార్యకర్తల చిటికిన వేలు వెంట్రుకు కూడా మీరు పీకలేరు ఎందుకంటే మీలాంటి స్వార్థ పరులకి ప్రజల గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు। ఏం చేశారు మీరు తంగిరాల డ్యామ్ అన్నారు తంగిరాల డ్యామ్ ఎందుకు పూర్తి చేయలేకపోయారు। అలాగే బొల్లాపల్లి మండలం బొల్లాపల్లి మండలంలోనేమో వరకిసలపూడి ప్రాజెక్ట్ పూర్తి చేస్తా ఉన్నారు పూర్తి చేశారా వినుకొండకి ఒక ఇంజనీరింగ్ కాలేజీ అగ్రికల్చర్ కాలేజీ ఆ కాలేజీ ఈ కాలేజీ తీసుకొస్తా ఉన్నారు ఒక కాలేజీ తీసుకొచ్చారా గవర్నమెంట్ కాలేజీ ఏ ముఖం పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతారు ప్రజల్ని। ఈరోజు నీలాంటి రౌడీలకి గూండాలకి ఈ వినుకొండ ప్రాంతం నుండి తరిమి కొట్టే రోజులు దగ్గర పట్టారు గుర్తుపెట్టుకో వల్లకి చుక్కలు చూపిస్తారు వినుకొండ ప్రజలు గుర్తుపెట్టుకో రేపు రానున్న ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు వినుకొండ ప్రజానికో నీలాంటి దుర్మార్గులకి అవినీతి పరులకి ప్రజలు గుణపాఠం చెప్తారని హెచ్చరిక చేస్తూ ఈరోజు దీక్షలో కూర్చున్నటువంటి బొల్లాపల్లి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల్ని అలాగే మా తెలుగింటి ఆడపడుచుల్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఎత్తివేలి తప్పుడు కేసులు వెంటనే ఎత్తివేలి చంద్రబాబు గారి మీద తప్పుడు కేసులు వెంటనే నేను సైతం బాబు కోసం బాబు కోసం వర్దిల్ అలి చంద్రబాబు గారి నాయకత్వం। పట్నంలోని నష్టోపేట రోడ్డులో ఉన్న కళ్యాణ మండపంలో ఈ రోజు వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఉభయ తెలుగు రాష్ట్రాల సమావేశం వినుకొండ వాస్వి క్లబ్స్ ఆధ్వర్యంలో వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిక్షన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు। కార్యక్రమానికి హైదరాబాద్ నుండి అగిరి వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు। వినుకొండ వాస్వి క్లబ్స్ డిస్టిక్ గవర్నర్ గా కజ్జాయం విజయలక్ష్మి బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు చేసిన సేవలను గుర్తిస్తూ అభినందించారు।
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తప్పుడు కేసులకు నిరసిస్తూ నూజెండ్ల మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కారడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరుతూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు పిలుపు మేరకు కాంతితో క్రాంతి ప్రోగ్రామ్ను తలార్లపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో నిర్వహించారు. శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత కంటి మెగా వైద్య శిబిరం వినుకొండ పట్టణంలో భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇమ్మానుయేల్ తెలుగు బాప్టిస్ట్ చర్చి అధ్యక్షుడు జోసెఫ్ తెలియజేశారు. స్థానిక ఇమ్మానుయేల్ తెలుగు బాప్టిస్ట్ చర్చి ఆవరణలో ఉచిత కంటి మెగా వైద్య శిబిరం యొక్క కరపత్రాలను విడుదల చేశారు. వినుకొండ నియోజకవర్గంలో మరి ప్రత్యేకంగా శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ వారు నంద్యాల వారు వినుకొండలో 9వ తారీఖు అంటే ఈ నెల 9వ తారీఖు సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఇమ్మానుయేల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేకమైన మెగా ఉచిత వైద్య కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారండి. మరి వారు ప్రేమించి ఉచితంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషము. ఈ ఉచిత మెగా ఉచిత కంటి వైద్య శిబిరము 9వ తారీఖు సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు జరుగుతుంది. స్థలము ఇమ్మానుయేల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిలో. కాబట్టి ప్రేమతో మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తున్నాం. ఈ మంచి అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలందరూ ఎవరికైతే మరి కంటి సంబంధించి మరి వ్యాధులతో బాధపడుతున్నారో మంచి డాక్టర్స్ వస్తున్నారు వారు చూసి వారు ఆపరేషన్ తీసుకువెళ్తారు మరి ఇంకా గొప్ప వైద్యాన్ని కూడా అందిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వినుకొండ నియోజకవర్గ ప్రజలందరూ ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏసఐ ఆశీర్వాదాలు పొందవలసిందిగా లోపేట మనం చేస్తున్నాం. అలాగే నంద్యాల వారు శాంతి సూపర్ స్పెషాలిటీ వారికి హాస్పిటల్ సిబ్బందికి వస్తున్న డాక్టర్లకు మాన్య తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేవుడు వారిని దీవించునుగాక. ఆ ఏసఐ వినుకొండ ప్రజలను ఆశీర్వదించునుగాక. వెన్నెలాంటి ప్రేక్షలకు వేసే నామంలో ఇమానే తెలుగు వ్యాప్తి చర్చ తరఫున ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. నియోజకవర్గ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ వినుకొండ. ఇంతటితో వెళ్ళడం సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళడం కలుసుకుందాం. నమస్కారం.